ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం. రాష్ట్రపతి పదవికి గిరిజన మహిళను ఎంపిక చేయడం హర్షం. హరిజన గిరిజనులకు అత్యున్నత పదవులను కట్టబెట్టిన ఘనత బీజేపీ పార్టీకే దక్కిందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన దళిత మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అందులో జిల్లా బీజేపీ పార్టీ నాయకులతో మాజీ శాసనసభ్యులు ధర్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ అత్యున్నత పదవి కోసం గిరిజన మహిళకు స్థానం కల్పించడం ఒక్క బీజేపీ పార్టీకి సాధ్యమవుతుందని అన్నారు. స్వాతంత్ర్య భారతదేశంలో మొట్టమొదటిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ఎంపిక చేయడం అర్చన ఏమని అన్నారు. గత పాలకులు హరిజన గిరిజన ప్రజల ఓట్లతో గెలిచి వారిని ఓటరుగానే చూశారని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారని అన్నారు. బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉన్నత పదవులను నియమించిందని అన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు సదానందారెడ్డి, జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, ఉపాధ్యక్షులు హనుమంత్, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి అంతారం లలిత, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, నాయకులు బంటరం, భద్రేశ్వర్, రజని, ఆంజనేయులు, సందీప్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో నరేంద్ర మోడీ గారు అట్టడుగు వర్గాల ఒక ఎస్సీ గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. మనందరికీ తెలుసు, ఈరోజు ఎన్డీఏ అభ్యర్థిగా ఒక గిరిజన మహిళను తమ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసే విధంగా ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మనమందరం కూడా ఆలోచించాల్సినటువంటి అంశం, ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ మొట్టమొదటిసారిగా వారి వర్గం నుంచి ఒక రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం చాలా విశేషమైనటువంటిది. ఇది దేశంలో ఉన్నటువంటి ప్రతి గిరిజనునికి కూడా ఇచ్చిన గౌరవంగా మనం భావించాలి. అలాగే దేశ జనాభాలో సగం ఉన్నటువంటి మహిళా మనులకు ఇచ్చినటువంటి గౌరవంగా కూడా దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశంలో మొట్టమొదటిసారి ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి కాబోతున్నది. మరి ఈ సందర్భంగా మనం అందరం కూడా మన ప్రియతమ ప్రధానిని మరియు మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నటువంటి వారిలో ముఖ్యులైనటువంటి ప్రధాని మోడీ గారికి ఈరోజు తాండూరు శాఖ తరఫున, అసెంబ్లీ శాఖ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది అందరూ కూడా సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదం ఇయ్యడమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు హరిజన గిరిజన సోదరులకు ఆత్మగౌరవంతో దాన్ని నిజ రూపంలో వాస్తవ రూపంలో తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నడ్డా గారు, శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు ఈ యొక్క నలుగురు యొక్క సారథ్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటము, ప్రభుత్వాన్ని నడపడం ఒక ఎత్తు అయితే ఈ దేశంలో మొదటి పౌరుడుగా ఉండేటువంటి రాష్ట్రపతి పదవికి, దేశంలో 75 సంవత్సరాల యొక్క స్వాతంత్ర మహోత్సవాలు జరుపుకున్న సందర్భంగా 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి గురి చేసి తన యొక్క రీతిలో రాజకీయాలు చేస్తూ ఓటర్ రాజకీయాన్ని పెంపొందించే ఒక కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కళ్ళుంటే చెవులుంటే కనపడే విధంగా
వినపడే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గత 17 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని నుంచి మొదలుపెడితే ఈరోజు రెండో పర్యాయము శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానిత్వంలో 3 సార్లు అవకాశం వస్తే ఒకసారి ఒక గొప్ప దేశభక్తుడు, ఒక గొప్ప శాస్త్రవేత్త, ఈ దేశ యొక్క అఖండత్వాన్ని కోరుకునే వ్యక్తి శ్రీ అబ్దుల్ కలాం గారు మొదటి రాష్ట్రపతి. రెండవసారి మరి పూరిగుడిసెలో పేదరికంలో ఉన్నటువంటి రామ్దాస్ కోవింద్ గారు ఒక దళితుడు. అదేవిధంగా ఈరోజు అత్యంత పేదరిక నుంచి అత్యంత పేదింటి బిడ్డ అయినటువంటి సోదరి మరి ద్రౌపది గారు మరుపు గారు ఏదైతే ఒరిస్సా రాష్ట్రంలో చిన్న గ్రామంలో ఒక చిన్న కుటుంబంలో జన్మించి ఒక పాఠశాల దర్శించి అధ్యాపకురాల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుల నుంచి మొదలు పెడితే మరి స్థానికంగా ఒక కౌన్సిలర్గా ఒక ఉపాధ్యక్షురాలుగా మున్సిపాలిటీకి అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో 2 పర్యాయాలు గెలిచి మంత్రి పదవి చేసినటువంటి ఒక మరుమ గారు ఈరోజు మరి జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా అనుభవాన్ని సంపాదించి ఈరోజు దేశంలో అట్టడుగు వర్గాలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉందనే విషయాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. దానికి అండగా ఇద్దరు పేదలు అత్యంత పేదరికంలో జన్మించినట్టు శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీ మరి ఈరోజు ఉన్నటువంటి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.